வெல்கம் டு வியோமா ஆன்லைன் ஜூலை 20th கரண்ட் அஃபேர்ஸ் வெல்லாம். దానికంటే ముందు నిన్న 5 క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ క్వశ్చన్స్ సంబంధించి డిస్కషన్ ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో శాసన మండళ్ళు ఉన్నాయి? ఇది మనకు క్వశ్చన్. సో చాలా బుక్స్లో ప్రాబబ్లీ 7 ఉండి ఉండొచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్నే 7 అనేది ఉంది, కానీ ఇప్పుడు 7 కాదు, 6 మాత్రమే ఉన్నాయి. రైట్, సో బుక్స్ పాతవైతే 7 అని ఉంటాయి, ప్రస్తుతం 6 ఉన్నాయి. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అయ్యింది. ఈ రీఆర్గనైజేషన్ కావడంతో అక్కడ శాసన మండలిని తీసేశారనమాట. కాబట్టి ప్రస్తుతం దేశంలో మనకు కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఉన్నాయి. మీరు ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎప్పుడు కానీ ఇట్లాంటివి నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరు మ్యాప్ సహాయం తీసుకోండి. రైట్, సో మ్యాప్ సహాయం తీసుకున్నప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. సో రైట్, సో రఫ్గా వేసేసాను నేను. మీరు నార్త్ నుంచి వచ్చేటప్పుడు మొట్టమొదలు మీకు తగిలే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. రైట్, ఉత్తరప్రదేశ్లో మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఉత్తరప్రదేశ్కు మనకు లెఫ్ట్, అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇదైతే దీనికి లెఫ్ట్ ఇటువైపు అవుతుంది. ఉత్తరప్రదేశ్కు లెఫ్ట్ బీహార్, బీహార్లో ఉంది. అట్లాగే ఉత్తరప్రదేశ్కు మనం కాస్త రైట్గా చూస్తే, అంటే మనం ఎగ్జాక్ట్ రైట్ కాకుండా, సో దానికి సౌత్ ఈస్ట్ ఏరియాలో వచ్చేస్తుంది. అక్కడ మహారాష్ట్ర ఉంటుంది. మహారాష్ట్ర డౌన్కి వస్తే మహారాష్ట్ర ఉంది. సో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర నుంచి ఇంకా కిందికి వస్తే కర్ణాటక. రైట్, సో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు మనం తేలికగా గుర్తుంచుకోవచ్చు. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని తొలగించాలనే తీర్మానం జరిగింది, ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పటికీ ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. ఆ ప్రక్రియ పూర్తయితే మరోసారి దాన్ని అప్డేట్ చేసుకుందాం మనం. సో ప్రస్తుతం అయితే మరి మనకు కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండళ్ళు ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో మరి ఏ రాష్ట్రంలో అతి ఎక్కువగా ఈ శాసన మండలి సభ్యులు ఎక్కువ ఉన్నారంటే ఉత్తరప్రదేశ్. న్యాచురల్ జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ భారతదేశంలో లెజిస్లేటివ్ మెంబర్స్ సంఖ్య ఎక్కువ, లోక్సభ సంఖ్య ఎక్కువ, రాజ్యసభ సంఖ్య ఆ రాష్ట్రానికి ఎక్కువ. ఇది కూడా మనకు శాసన మండలి సభ్యులు అక్కడ 100 మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్ తర్వాత అతి ఎక్కువ ఉన్నది ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర, 78. ఓకే, 78. అండ్ మీకు అట్లాగే నేను 2 రాష్ట్రాలు చెప్పాను, కర్ణాటక అండ్ బీహార్. కర్ణాటక అండ్ బీహార్ ఈ 2 రాష్ట్రాల్లో 75, 2 రాష్ట్రాల్లో కూడా 75 మెంబర్స్ ఉన్నారు కర్ణాటకలో అండ్ బీహార్లో. సరే, మన క్వశ్చన్ కూడా వచ్చింది, కింద పేర్కొన్న ఏ 2 రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యుల సంఖ్య సమానంగా ఉంది అని చెప్పి అడిగారు. చాలా మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉండొచ్చు అని చెప్పి అది పెట్టారు, కాంబినేషన్స్ ఇచ్చారనమాట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మహారాష్ట్ర, కర్ణాటక, కర్ణాటక, బీహార్ అట్లా కాంబినేషన్స్ ఇచ్చారు మనకు. బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక బీహార్లో సమాన స్థాయిలో శాసన మండలి సభ్యులు ఉన్నారు, లెజిస్లేటివ్ కౌన్సిల్. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుతం మనకు 58 మంది ఉన్నారు అండ్ తెలంగాణలో మనకు 40 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఇది నేను నామినేట్ మెంబర్స్ కలుపుకొని చెప్పాను. మొత్తం టోటల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, రైట్, సో టోటల్ మెంబర్షిప్ అనమాట. అది ఇది మనకు మొదటి క్వశ్చన్కు ఎక్స్ప్లెనేషన్. అండ్ రెండో క్వశ్చన్కి వెళ్దాం. కింది శాసనసభ ఆమోదించిన, సో కింది వాక్యాలను పరిశీలించండి అని ఒకటి ఉంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లును అధికరణం 200 ప్రకారం రాష్ట్రపతికి పంపవచ్చు. కరెక్టా అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. సో రాష్ట్ర శాసనసభ అంటే మనకు అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రెండు పాస్ చేసిన ఏదైనా బిల్లును మనము రాష్ట్రపతికి, గవర్నర్కి పంపించాలి. గవర్నర్ అవసరం అనుకుంటే దాన్ని రాష్ట్రపతికి పంపవచ్చు. ఇది జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అంశం అని ఆయన భావిస్తే రాష్ట్రపతికి నివేదిస్తారు. ఏ ఆర్టికల్ గవర్నర్కి ఈ పర్మిట్ చేసింది అంటే ఆర్టికల్ 200 పర్మిట్ చేస్తుంది. అయితే అది ఆర్థిక బిల్లు అయి ఉండకూడదు. సో మరి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ సంబంధించిన వివరణ. నెక్స్ట్ చూడండి, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన సాధారణ బిల్లులను అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి పంపవచ్చు. ఇది తప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది కరెక్ట్ అనుకున్నాం కదా, ఆర్టికల్ 200. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ఇట్లా వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 1, 3, 4
ఆప్షన్స్ లో అయినా లేదా 2, 3, 4 ఆప్షన్స్ లో అయినా ఉంటుంది. ఆ విధంగా గమనించాలి. 1, 2 రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఒక్కొక్కసారి మనకు ఇచ్చే ఆప్షన్స్ లో 1, 2 ఏదన్నా ఒకే స్టేట్మెంట్ లో లైక్ ఏనో బీనో సీనో డీలోనో 1, 2 కరెక్ట్, 1, 2, 3 కరెక్ట్ అట్లా ఇస్తారు. అట్లాంటి ఆప్షన్స్ పాసిబిలిటీ అనేది ఉండదు. ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి. సో ఇక్కడ ఆర్టికల్ 201 ఏం చెప్తుంది అంటే, రాష్ట్రపతి ఆ బిల్లును వెనక్కి పంపవచ్చు లేదా తన వద్దనే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో దానిపైన రాష్ట్రపతికి అబ్సల్యూట్ వీటో అధికారం అనేది ఉంటుంది. నిజానికి భారత రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటో అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే చెలాయిస్తారు. ప్రైవేట్ మెంబర్ బిల్లుల విషయంలో అలాగే రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి అబ్సల్యూట్ వీటో పవర్ అనేది ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ మనకు తప్పు. 201 ప్రకారం రాష్ట్రపతి దాన్ని తిప్పి పంపొచ్చు లేదా తన వద్దే అట్టు పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 3 ఆప్షన్, రాష్ట్ర శాసనసభ బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేసే అధికారం గవర్నర్ కు లేదు. ఇది తప్పు స్టేట్మెంట్. ఆల్రెడీ మనం ఆర్టికల్ 200 ప్రకారం ఉందని చెప్పుకున్నాం. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో జోక్యం చేసుకునే హక్కు న్యాయస్థానాలకు లేదు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు జోక్యం చేసుకుంటుంది కదా అంటే అది ఎన్నికల కమిషనర్ నియామకము తొలగింపునకు సంబంధించింది. ఆ విషయంలో జోక్యం చేసుకుంటుంది కానీ ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. ఇది అబ్సల్యూట్ గా కాన్స్టిట్యూషన్ లో మనకు ఉంది. ఆర్టికల్ 243 లో ఈ విషయం స్పష్టంగా మనకు పేర్కొన్నారనమాట. న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే హక్కు అనేది లేదు. అండ్ రైట్, సో మరి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల సంఘ ఎన్నికల కమిషన్ సంబంధించింది ఏంటంటే, మామూలుగా అయితే అది 5 సంవత్సరాల టెన్యూర్ అయితే 5 సంవత్సరాల టెన్యూర్ ని 3 సంవత్సరాలకు కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఆ తర్వాత మనకు ఆ ఎన్నికల కమిషనర్ ని తొలగించారు. 3 సంవత్సరాల టెన్యూర్ అయిపోయింది కాబట్టి ఆయన పదవీకాలం ముగిసినట్టే అని చెప్పారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఆర్డినెన్స్ మరి నాకు వర్తించదు, తర్వాత నా తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్, 1, 4 కరెక్ట్ అని అనుకున్నాం. కాబట్టి ఆన్సర్ డి అవుతుంది మనకి, 1, 4. సో ఈ మధ్య కాలంలో వచ్చే అన్ని ఎగ్జామినేషన్స్ లో ఈ విధంగా కాంబినేషన్స్ లో ఇస్తూ ఉంటారు. సో మేము మాక్సిమం గా ఇక్కడ డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఇలా కాంబినేషన్ లో ఉండే క్వశ్చన్స్ ని ఎంకరేజ్ చేసుకుంటాం. సో దట్ మీకు బాగా అలవాటు కావాలి అని చెప్పి. నెక్స్ట్, ఆర్థిక కింది వారిలో రాజ్యాంగబద్ధ సంస్థలు కానివేవి. సో చూద్దాం, ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటైంది. దీనిలో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. మరి చైర్మన్, 4 సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి కేసీ నియోగి. ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. 15వ ఆర్థిక సంఘం ఉంది మనకి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్. అండ్ ఈ ఆర్థిక సంఘం సిఫారసులతోటి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు అనేవి బదిలీ అవుతూ ఉంటాయి. అండ్ ఆర్థిక సంఘం చైర్మన్ కి ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇవి మాత్రం చెప్పలేదు. సో మొత్తం భారత రాజ్యాంగంలో 2 పోస్టులకి ఏజ్ను చెప్పలేదు ఎక్కడ కూడా. ఇది ఒకటేమో ఆర్థిక సంఘం చైర్మన్ కు ఎంత ఏజ్ ఉండాలి, మినిమం కానీ మాక్సిమం కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు రాజ్యాంగంలో. అలాగే మనకు ఆర్టికల్ 76 ప్రకారం మరొక పోస్ట్ ఉంది, అటార్నీ జనరల్ పోస్ట్. ఆ అటార్నీ జనరల్ పోస్ట్ కూడా ఏజ్ అనేది చెప్పలేదు, కానీ అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చెప్పారు. కానీ ఆర్థిక సంఘం చైర్మన్ పోస్ట్కి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చెప్పలేదు. అయితే 4 సభ్యులకు మాత్రం కొంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేశారు. లైక్ ఒకరు అందులో న్యాయమూర్తి అయి ఉండాలి, ఒకరు అకౌంట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఒకరు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ సభ్యులకు చెప్పారు కానీ ఎక్కడ కూడా చైర్మన్ కు చెప్పలేదు. నెక్స్ట్, ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం అనేది కూడా మనకు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 326 ప్రకారం ఇది ఏర్పాటు అయ్యింది. అండ్ భారతదేశంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సునీల్ అరోరా ఉన్నారు. ఎన్నికల కమిషన్ సభ్యులుగా సుశీల్ చంద్ర. అండ్ మనం లాస్ట్ క్లాసెస్ నుంచి బాగా కవర్అప్ చేస్తూ వచ్చినాం. ఈ ఇష్యూ మొత్తం బాగా మనము కవర్ చేశాము. అదేవిధంగా మొట్టమొదటి ఎన్నికల సంఘం చైర్మన్ గా సుకుమార్ సేన్ ఉన్నారు. సో ప్రణాళిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అండ్ ప్రస్తుతం ప్రణాళిక సంఘం అనేది లేదు. ప్రణాళిక సంఘం స్థానంలోనే మనకు నీతి ఆయోగ్ అనేది ఉంది. నీతి ఆయోగ్ ఇది ఒక థింక్ ట్యాంక్ గా, ఒక సలహాపూర్వక బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఎన్నికల సంఘం అనుకున్నాం కదా. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మనకు
సునీల్ అరోరా, సభ్యులుగా అశోక్ లావాస అండ్ సుశీల్ చంద్ర ఉన్నారు. అశోక్ లావాస సంబంధించి ఆయన ఏడీబీ వైస్ ప్రెసిడెంట్ గా వైస్ చైర్మన్ గా కూడా నియామకం అయ్యారు. అది కూడా మనం గత క్లాసుల్లో బాగా చర్చించాం చాలా విస్తృతంగా, అవి ఒకసారి మీరు చూడండి వినండి. అండ్ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా మనకు ప్రధానమంత్రి ఉంటారు. సో ఆయనని మనము డి జూర్ అంటాం. డి జూర్ అంటే ఓన్లీ ఫర్ నేమ్ సేక్. డిఫాక్టోగా మనకు వైస్ చైర్మన్ ఉంటారు, రైట్? డిఫాక్టోగా వైస్ చైర్మన్ అని ఆయన ఉంటారు. అట్లాగే సిఇఓ కూడా ఉంటారు. ప్రస్తుతం అమితాబ్ కాంత్ మనకు సిఇఓగా ఉన్నారు. అండ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. సో మనకు ఆర్టికల్ 315 నుంచి 323 వరకు, 324 వరకు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కొత్తగా ఏర్పడింది కాదు, 1935 చట్టం ప్రకారమే మనకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పడింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకు 1919 చట్టం ప్రకారం ఏర్పడింది. లీ అనే ఒక వ్యక్తి చేసిన సూచన మేరకు 1919 చట్టం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1926లో మనకు యూపీఎస్సీ ఏర్పడింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 1936లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పడాయి. ప్రస్తుతం మనకున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1935 చట్టం ప్రకారం తీసుకున్నాం. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ ను గవర్నర్ నియమిస్తారు, కానీ వీటి తొలగింపు అధికారం మాత్రము రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ తేడాను గమనించండి. నిన్న కూడా మనం డిస్కస్ చేశాం, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ ను, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను మనకు గవర్నర్ నియమిస్తారు, కానీ తొలగింపు మాత్రం హైకోర్టు జడ్జీలను తొలగించాలి, అంటే రాష్ట్రపతి మాత్రమే తొలగించాలి. అట్లాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. నియామకం మాత్రం గవర్నర్ చేతిలో అండ్ తొలగింపు మాత్రం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. సో ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హిందీ వాక్యాలను పరిశీలించండి. ప్రపంచంలో అతి ఎక్కువ మంది పేదరికం నుంచి బయటపడింది భారత్లోనే. ఇది మనకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది దేని ప్రకారం అంటే జూలై 2020లో మనకు UNDP, ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ ముగ్గురు సంయుక్తంగా రిలీజ్ చేసిన నివేదిక ఆధారంగా. ఈ నివేదికను కూడా ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాను, అది ఒకసారి చూడండి. సో 27.3 కోట్ల మంది భారతదేశంలో పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రపంచంలో ఇంత ఎక్కువ స్థాయిలో ఎక్కడ కూడా పేదరికం నుంచి బయటపడలేదని చెప్పి మనకు ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. 2005 నుంచి 2015-16 వరకు తీసుకున్న గణాంకాలు ఇవి మనకు స్పష్టంగా చెప్తున్నాయి. నెక్స్ట్, ప్రపంచంలో అతి ఎక్కువ మంది పేదరికం నుంచి బయటపడింది చైనాలో. ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందో ఆటోమేటిక్ గా మన సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, తప్పవుతుంది. ఇట్లా కేవలం 1-2 కరెక్ట్ అనేది ఆప్షన్ ఉందనుకోండి, ఆప్షన్ మనం డైరెక్ట్ గా తీసేయచ్చు, స్ట్రక్ చేయొచ్చు, అది పాసిబుల్ కాదు. ఒకే స్టేట్మెంట్ రెండు ప్రాంతాల్లో అది అప్లికబిలిటీ ఉండదు. నెక్స్ట్, భారత్ తో తొలిసారిగా పేదరికాన్ని గణించింది దాదాపు నవరోజీ. ఇది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇది కూడా లాస్ట్ క్లాస్ లో నేను కవర్ చేశాను. అయితే స్వాతంత్రం వచ్చినాక పేదరికాన్ని మొదటిసారిగా గణించింది దండేకర్ అండ్ రత్. నెక్స్ట్, భారతదేశంలో సాపేక్ష పేదరికం ఉంది, ఇది తప్పు స్టేట్మెంట్. ఎందుకంటే భారతదేశంలో మనకు నిరపేక్ష పేదరికం ఉంది. అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనకు నిరపేక్ష పేదరికం ఉంటుంది, అబ్సల్యూట్ పావర్టీ ఉంటుంది. సాపేక్ష పేదరికం అంటే అది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్. అక్కడ సాపేక్ష పేదరికంలో అత్యున్నతమైన జీవన విధానం ఉన్న టాప్ 5% ని బాటమ్ 5% తో కంపేర్ చేసినప్పుడు పేదరికం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 5 కార్లు ఒకరింట్లో ఉంటే ఒక కారు ఉన్నవాడు పేదవాడు, ఆ 5 కార్లతో ఉన్నవాడితో పోలిస్తే ఒక కారు ఉన్నవాడు పేదవాడు, కంపేర్ చేస్తున్నాం. ఇద్దరు బాగా డబ్బు ఉన్న వాళ్ళని కంపేర్ చేసినప్పుడు వచ్చే పేదరికమే సాపేక్ష పేదరికం అని చెప్తాం. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్, కాబట్టి ఆన్సర్ మనకు 1 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కింది వాన్లు ఐకాసా ప్రధాన అంగంలో భాగమైనవేవి. సో వీటిని బాగా విస్తృతంగా చర్చించాం. యునెస్కో అనేది మనకు ఐరాసా ప్రధాన అంగాలలో, మనకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన అంగాలు 6 ఉంటాయి. సో 6 యునెస్కో అనేది లేదు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం మనకు ఫ్రాన్స్ లో ఉంటుంది. అండ్ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఐక్యరాజ్య సమితి 6 అంగాల్లో భాగం. ఈ 6 అంగాల్ని మనం బాగా డిస్కస్ చేస్తూ వచ్చాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, అట్లాగే భద్రతా మండలి, అలాగే ట్రస్టీషిప్ కౌన్సిల్, అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సెక్రటరియట్, ఇట్లా మనకు ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా 6 అంగాలు. ఇవి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను. భద్రతా మండలి గురించి ఈరోజు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, ఇది కంపోజిషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. దీనికి సంబంధించిన మనకు కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
అట్లాగే ధర్మకర్తృత్వ మండలి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. అయితే ఐక్యరాజ్య సమితికి ఉన్న ప్రధాన అంగాల్లో ట్రస్టీషిప్ కౌన్సిల్ లేదా ధర్మకర్తృత్వ మండలి కూడా భాగంగా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా లేదన్నమాట. సో ఇది ఇన్యాక్టివ్గా ఉన్న ఒకే ఒక అంగంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనకు సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ మనకు యుఎన్ఓ ఏర్పడింది, రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఏమైంటాయి ప్రపంచంలో, అవి దేశాల్లో వేరే దేశాల్లో కలవాలా లేదా స్వతంత్రంగా ఉండాలా ఇట్లా తేల్చుకోలేక సతమతమైనవి. వాటికి సంబంధించి పాలన కానీ, వాటిని నియంత్రించే అధికారులు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ ఏమీ ఏర్పడలేదు. అట్లాంటి ప్రాంతాలకు సంబంధించిన పాలనను మరి ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ తీసుకుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో ట్రస్టీషిప్ కౌన్సిల్ వాటిని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంది. అయితే మనకు 1 నవంబర్ 1994 అప్పటి వరకు ఒకే ఒక ఏరియా దీని మేనేజ్మెంట్లో ఉంది. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండే ప్రాంతాలు ఏదో స్వతంత్రమన్న ప్రకటించుకున్నాయి లేదా ఏదో ఒక దేశంలో విలీనమైపోయినాయి. అయితే ఒకే ఒక ప్రాంతం 1994 నవంబర్ 1 వరకు కొనసాగింది, పలావ్ అనే ప్రాంతం కొనసాగింది. పలావ్, పిఏఎల్ఏయు పలావ్. అయితే 1994లో ఇది కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో అండ్ ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్కి రిలవెన్స్ అనేది లేదు, కాకపోతే ప్రస్తుతానికి అది ఉంది అని చెప్పుకోవచ్చు. సో మనకు 2, 3, 4 అనేవి కరెక్ట్, 2, 3, 4 కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో ఇది నిన్న మనం ఇచ్చిన 5 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈరోజు కూడా నేను ఒక కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాను మీకు, పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాటికి సంబంధించిన వివరణ పూర్తి స్థాయిలో మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్లో చూస్తాను. ఈరోజు అంతర్జాతీయ మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేయబోయే అంశాలు ఏమేమి ఉన్నాయంటే, భద్రతా మండలి సంస్కరణలకు భారత్ పట్టుబడుతూ ఉంది, దీనికి సంబంధించి చాలా నిదానంగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది, దీనికి సంబంధించి ఈరోజు హిందూ పేపర్లో మనకు ఆర్టికల్ వచ్చింది, దీనికి సంబంధించిన జీకే పాయింట్స్ నేను కవర్ చేస్తాను. అట్లాగే హై వోల్టేజ్ లైన్ల గుర్తింపునకు డ్రోన్ ఉపయోగించుకున్నారు, ఈ విధంగా ఉపయోగించుకున్న మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే మహారాష్ట్ర. సో ఇది ఒకటి కూడా మనకుంది. అట్లాగే హిందూ మహాసముద్రంలో కొత్త బొద్దింక జాతి ఓకే సో గుర్తించారు, మన కాక్రోచ్ జాతి గుర్తించాలు. గతంలో మనకు అట్లాంటిక్ ఓషన్లో కొన్ని జాతులు గుర్తించారు, అయితే తొలిసారిగా మనకు హిందూ మహాసముద్రంలో గుర్తించారు. దీని శాస్త్రీయ నామం అవన్నీ మనం చూద్దాం. అలాగే వాస్తవ వ్యక్తులు మనకు మేరియానా అండ్ మెరిసానా, వీళ్ళిద్దరు కూడా నెల్సన్ మండేలా అవార్డు వచ్చింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్ చేసింది అవార్డు 2014లో. ఇది వీళ్ళిద్దరు సంపాదించుకున్నారు. వీళ్ళు ఏ దేశస్తులు అవన్నీ మనం చూద్దాం. అట్లాగే తెలంగాణలో రామానుజయ్యకు దాశరథి పురస్కారం లభించింది. మనకు 2015 నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత సంవత్సరం నుంచి మనకి ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి వచ్చింది అన్ని కూడా మనం చూద్దాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మనకి ఒంగోలు సబ్ డివిజనల్ రైల్వే కార్యాలయానికి వాటర్ నీటికి సంబంధించిన అవార్డు వచ్చింది, నీటి నిర్వహణకు సంబంధించి, దాన్ని కూడా మనం చూద్దాం. సో మొట్టమొదలు మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ చూద్దాం. ఇది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించింది, భద్రతా మండలికి సంబంధించింది. సో నిన్న కూడా డిస్కస్ చేశాను, ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 ఇతర మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వీళ్ళు లిమిటెడ్ పీరియడ్కి ఎన్నిక అవుతూ ఉంటారు. అయితే 1945 స్ట్రక్చర్ని పెట్టుకొని ఇప్పటికి కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 2005లో దీనిలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టాలి, మరిన్ని దేశాలకు ఈ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ఇవ్వాలి, అట్లాగే నాన్ పర్మనెంట్ మెంబర్స్ సంఖ్య కూడా పెంచాలి అనే డిమాండ్ వచ్చింది. అండ్ 2008 సెప్టెంబర్ 15వ తేదీన తొలిసారిగా ఈ అంశంపై చర్చ కూడా జరిగింది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 2008 సెప్టెంబర్ 15 ఈ అంశంపై చర్చ కూడా జరిగింది. సో ఈ చర్చకు అయితే భద్రతా మండలిని సంస్కరించాలని వాదిస్తున్న దేశాల్లో భారత్ ముందుంది. భారత్తో పాటు జపాన్, బ్రెజిల్, అర్జెంటీనా ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రతిపాదనను తీసుకొని వస్తున్నాయి. అట్లాగే మనకు జూలై 17 నాడు ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్థిక సాంఘిక మండలిలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఫుల్ కవరేజ్ కూడా నేను జూలై 18 కరెంట్ అఫైర్స్లో చేశాను, చూడండి. సో నరేంద్ర మోడీ ఈ అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు, యుఎన్ఎస్సీని సంస్కరించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మరి పర్మనెంట్ మెంబర్స్ అయితే మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు కాబట్టి తెలుసు అనమాట, అమెరికా, అట్లాగే రష్యా, అదేవిధంగా ఫ్రాన్స్, బ్రిటిష్ అండ్ చైనా, ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ అని చెప్పుకుంటున్నాం. మరి ఈ 10 మెంబర్స్ ని
నాన్ పర్మనెంట్ మెంబర్స్ కాంటినెంట్ వైజ్ గా ఎన్నిక అవుతారు అనమాట. ప్రాంతాల వారీగా ప్రతి ఒక్కరికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఉంటారు. అయితే ఇది మ్యాప్ తోటి మీకు బాగా అర్థమవుతుందని చెప్పి నేను మ్యాప్ తీసుకున్నాను. సో చూడండి, ఇది ఏషియన్ కాంటినెంట్. ఏషియన్ కాంటినెంట్ నుంచి 5 దేశాలు వస్తాయి మనకి. ఏషియన్ కాంటినెంట్ ఏషియా ఆఫ్రికా ఈ రెండు, ఓకే, ఏషియా ఆఫ్రికా ఈ రెండు ప్రాంతాల నుంచి 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ వస్తాయి, రైట్? ఈ ఆ 10 మందికి రిప్రజెంటేషన్ చెప్తున్నాను. 5 పర్మనెంట్ దేశాలు వదిలేస్తే నాన్ పర్మనెంట్ దేశాలు, శాశ్వత సభ్యత్వం లేని 10 దేశాలు, ఆసియా నుంచి ఒక అండ్ ఆఫ్రికా నుంచి, ఈ రెండు ఖండాల నుంచి 5 దేశాలు ఎంపిక అవుతాయి. ఇంకా మిగతా 5 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. సో యూరోప్ ను ఏం చేద్దామనంటే ఈస్ట్ యూరప్ అండ్ వెస్ట్ యూరప్ గా చేద్దాం. ఈస్ట్ యూరప్ నుంచి ఒకే ఒక దేశం, ఓకే, ఈస్ట్ యూరప్ నుంచి ఒకే ఒక దేశం, వెస్ట్ యూరప్ నుంచి 2 దేశాలు. సో 5 to 7 + 1 = 8 అయిపోయినాయి కదా. మిగతా 2 లాటిన్ కంట్రీస్, ఓకే, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి మిగతా 2 లాటిన్ అమెరికన్. సో ఇది మీకు మ్యాప్ తోటే బాగా అర్థమవుతుంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆసియా ఆఫ్రికా నుంచి 5 అండ్ ఈస్ట్ యూరప్ నుంచి 1, వెస్ట్ యూరప్ నుంచి 2, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి ఇంకొక 2, మొత్తం 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్. సో మీరు ప్రపంచంలో ఎత్తైనది లైక్ ఓకే లార్జెస్ట్ స్టేట్స్ అన్నిటికంటే పెద్ద దేశాలు వైశాల్యం రీత్యా అట్లాంటివి నేర్చుకోవాలంటే మ్యాప్ సహాయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా, రైట్? సో ప్రపంచంలో 2 అతిపెద్ద దేశం దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది, కెనడా 2 ప్లేస్. ఆ తర్వాత 3 అతిపెద్ద దేశం అమెరికా, 4 అతిపెద్ద దేశం ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ లో ఉంటుంది చైనా, అండ్ 5 అతిపెద్ద దేశం మనకు అర్జెంటీనా ఇక్కడ ఉంటుంది, 6 దానికి ఎదురుగా ఆస్ట్రేలియాలో ఉంటుంది, 7 మన ఇండియా, రైట్? సో ఇట్లా మనం మ్యాప్ సహాయంతో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. త్వరలో మనం వ్యోమ తరఫున జీకే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. జీకే జియోగ్రఫీ, జీకే హిస్టరీ, జీకే పాలిటీ, జీకే ఎకానమీ, అట్లా చాలా ఎక్స్టెన్సివ్ గా కవర్ చేస్తూ ఉంటాం. సో అవి కూడా మీరు వినొచ్చు. చాలా త్వరలో మనం ఈ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాం. సో ఇట్లా మనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేవాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉండొచ్చు, ఏషియా ఆఫ్రికా నుంచి మనకు 5 దేశాలు, ఈస్ట్ యూరప్ నుంచి 1 దేశం, వెస్ట్ యూరప్ నుంచి 2 దేశాలు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి మరొక 2 దేశాలు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ గాన చూస్తే యూరోపియన్ డామినేషన్ కనబడుతూ ఉంది. అండ్ ఖండాలను మనం గాన తీసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏంటంటే ఏషియా, ఆ తర్వాత ఆఫ్రికా. పాపులేషన్ లో కూడా ఈ 2 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ లో కూడా ఈ 2 ఖండాలే మొదటి 2 ప్లేస్ లో ఉంటాయి. ఆ తర్వాత 3 అతిపెద్ద ఖండం నార్త్ అమెరికా, ఆ తర్వాత సౌత్ అమెరికా 4, రైట్? ఆ తర్వాత మళ్ళీ కిందికి వస్తే ఇక్కడ అంటార్కిటికా. యాక్చువల్గా ఇది యాంటీ ఆర్కిటిక్ అనమాట. ఇక్కడ మనకు ఆర్కిటిక్ పైన ప్రాంతంలో నార్త్ లో ఆర్కిటిక్ ఉంటుంది, ఆర్కిటిక్, ఓకే, ఈ ప్రాంతం ఆర్కిటిక్, ఆర్కిటిక్ వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అంటార్కిటిక్, యాంటీ ఆర్కిటిక్ అనమాట. ఇది 5, నెక్స్ట్ 6, అంటే 6 అతి చిన్న ఖండమైన యూరోప్ కి, 6 అతి చిన్న ఖండమైన యూరోప్ కి ఎంత ప్రాతినిధ్యం ఉంది చూడండి. ఇక్కడ పర్మనెంట్ మెంబర్స్ ఏమేమి ఉన్నాయి, రష్యా ఇక్కడ నుంచి వచ్చిన ఒక పర్మనెంట్ మెంబరే, ఫ్రాన్స్ ఇక్కడ నుంచి వచ్చిన పర్మనెంట్ మెంబరే, యూకే ఇక్కడ నుంచి వచ్చిన పర్మనెంట్ మెంబరే, 3 పర్మనెంట్ మెంబర్ దేశాలు, అట్లాగే 3 నాన్ పర్మనెంట్ మెంబర్ దేశాలు యూరోప్ నుంచి ఉన్నాయి. అంటే యూరోప్ డామినేషన్ మనకు 1945 లో ఏ స్థాయిలో ఉందో ఈ విషయం స్పష్టం చేస్తూ ఉంది, రైట్? సో ఈ విధంగా యుఎన్ఎస్సిలో మనకి యూరోప్ దేశాలు అలాగే అమెరికా దేశం అనేది ఆ తర్వాత కాలంలో ఆర్థికంగా అలాగే మనకు వెపన్స్ పరంగా బలోపేతం కావడంతో అది ప్రపంచాన్ని మొత్తం డామినేట్ చేస్తూ ఉంది, రైట్? సో ఈ విధంగా యుఎన్ఎస్సి అనేది మనకు ఉంది. మరి యుఎన్ఎస్సిలో 2021-22 దేశానికి భారత్ నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఎన్నికైంది. దీనికి సంబంధించి నేను ఓకే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసి ఇస్తాను ఈరోజు పీడిఎఫ్ లో, మీరు చూడండి. దానికి సంబంధించిన కంప్లీట్ వివరణ రేపు మీకు క్లాస్ లో ఇస్తాను. ఇది నేషనల్ ఇష్యూ, సారీ ఇంటర్నేషనల్ ఇష్యూ. మనం నేషనల్ ఇష్యూకి వెళ్తే యాక్చువల్ గా నిన్న సండే కావడం మూలంగా యాక్టివిటీస్ ఎక్కువ లేవు. మనకు ఒకే ఒక న్యూస్ ఇష్యూ ఉంది, లైక్ మహారాష్ట్ర భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ హై పవర్ వోల్టేజ్ ఉన్న ట్రాన్స్మిషన్లు వీటన్నింటినీ గుర్తించడం కోసం మరి డ్రోన్లను ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ విధంగా మొట్టమొదటిసారిగా డ్రోన్లను ఉపయోగించాలని
నిర్ణయం చేసుకున్న మొదటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే మహారాష్ట్ర. ఇట్లా మొదటి 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 అని ఎప్పుడు వచ్చినా సరే మనకు వాటి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా వీటిని ఫోకస్ చేస్తూ ఉంటారు. రైట్, ఇది నేషనల్ ఇష్యూ. నెక్స్ట్ పర్యావరణానికి వస్తే, పర్యావరణం హిందూ మహాసముద్రం లో కొత్త బొద్దింక జాతికి సంబంధించిన దాన్ని, కొత్త స్పీషీస్ ను గుర్తించారు, కొత్త స్పీషీస్ ను గుర్తించారు అనమాట. చాలా పెద్దగా ఉంది ఈ బొద్దింక జాతికి సంబంధించిందిగా చెప్తారు. సముద్రం బొద్దింక అనుకోవాలి మనం, సీ కాక్రోచ్ అంటాం దీన్ని. దీనికి మనకు ఒక శాస్త్రీయ నామం కూడా పెట్టారు, బాతినోమస్ రాక్షస. సో ఈ మధ్య కాలంలో మనకి ఎన్వైర్న్మెంట్ క్వశ్చన్స్ బాగా పెరిగాయి అన్ని ఎగ్జామ్స్ లో. బాతినోమస్ రాక్షస అని పేరు పెట్టారు దీనికి. హిందూ మహాసముద్రంలో మనకు సింగపూర్ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. గతంలో ఈ కాక్రోచ్ కు సంబంధించి కొన్ని జాతులను అట్లాంటిక్ ఓషన్ లో గుర్తించారు, కానీ హిందూ మహాసముద్రంలో గుర్తించడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి. రైట్, సో ఇది మనకు ఎన్వైరన్మెంట్ కు సంబంధించిన ఇష్యూ. అండ్ దెన్ మనం తెలంగాణకు గాన వెళ్తే, సో తెలంగాణకు వెళ్లే ముందు మనము యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక అవార్డు ఉంది, చాలా ఇంపార్టెంట్. 2014లో మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక కొత్త అవార్డును ప్రవేశపెట్టింది, నెల్సన్ మండేలా అవార్డు. దక్షిణాఫ్రికా చెందిన నల్ల సూర్యుడిగా అతను చెప్తూ ఉంటాం. నోబెల్ బహుమతిని కూడా అందుకున్న గొప్ప ఓకే శాంతి దూత ఆయన. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన జీవితాంతం గడిపారు. మరి ఆయన పేరిట ఒక అవార్డును ఏర్పాటు చేశారు, దాన్ని ఇద్దరికి వచ్చింది అన్నమాట. మేరియానా వార్ధోనోయిని అండ్ రెండోది మేరిస్సానా కొయోటా. మేరియానా వార్ధోనోయిని ఈమె గ్రీస్ దేశానికి చెందిన డాక్టర్, గ్రీస్ దేశానికి చెందిన డాక్టర్ అన్నమాట. సో మనకు ఈ మేరినైనో వార్ధోనోయిని గ్రీస్ లో తొలిసారిగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ని ఆమె ఏర్పాటు చేశారు. ఆ దేశంలో చిన్నపిల్లలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఆమె సేవను గుర్తించి ఈ అవార్డు ఆమెకు ఎంపిక చేశారు. అలాగే మనకు మేరిసోనా క్యూటోను కూడా ఈ సంవత్సరం ఎంపిక చేశారు. ఆయన గినీ దేశానికి చెందిన వ్యక్తి, ఓకే గినీ దేశానికి చెందిన వ్యక్తి. సో పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. మనకి ఈ అవార్డుని ఇచ్చేది ఎవరు అని అడుగుతారు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. నిన్న కూడా డిస్కస్ చేశాం, 193 సభ్య దేశాలు ఇందులో ఉంటాయి. అండ్ ఈ యుఎన్జిఏకు ప్రస్తుతం అధ్యక్షుడిగా మనకు మహమ్మద్ బాందే ఉన్నారు. ఓకే మహమ్మద్ బాందే. మహమ్మద్ బాందే ఏ దేశస్తుడు అంటే నైజీరియా దేశస్తుడు. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు, నైజీరియా దేశస్తుడు. మరి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మనకు మొట్టమొదటి అధ్యక్షుడు ఓకే ఎవరు అని కూడా అడుగుతుంటారు, పాల్ హెన్రీ. ఓకే బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి, పాల్ హెన్రీ స్పాక్ ఆయన పేరు. ఆయన బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. మరి యుఎన్జిఏ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయులు ఎవరంటే విజయలక్ష్మి పండిట్. సో చాలా ఇంపార్టెంట్ బిట్. మొట్టమొదటి ఇండియన్ అన్న విజయలక్ష్మి పండిట్ అనే పెట్టాలి. ప్రపంచంలో యుఎన్జిఏకు లీడ్ చేసిన మొదటి మహిళ ప్రపంచంలో ఈమెనే మొదటి మహిళ, అలాగే మొదటి భారతీయురాలు. అండ్ ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు సంబంధించి మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. తెలంగాణలో జూలై 22న మనకు అధికారికంగా ప్రభుత్వం దాశరథి ఓకే మనకు ఫంక్షన్ చేస్తుంది, అధికారికమైన ఫంక్షన్ గా చెప్తుంది. ప్రతి సంవత్సరం జూలై 22న ఆయన జయంతిని. సో దాశరథి కృష్ణమాచార్య, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. నా తెలంగాణ కోటి అండ్ తెలంగాణలో మనకి కల్చర్ పార్ట్ కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, లేదా కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి మనకు వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
సో మనకు ఈ సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రకటించారు, రామానుజయ్య ప్రకటించారు ఈ సంవత్సరానికి, 2020 సంవత్సరానికి. 2020 సంవత్సరానికి రామానుజయ్యకి ఎవరు ప్రకటించారు, రైట్? సో ఈ అవార్డును నిజానికి 2015 నుంచి ఇస్తూ ఉన్నారు. 2015లో మరి ఓకే దీన్ని దక్కించుకున్న వ్యక్తి ఎవరంటే శ్రీనివాసాచార్య. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ రెసిపియంట్ ఇప్పటికీ మనకు ఇంపార్టెంట్. ఆ తర్వాత 2016లో మధ్యకాలంలో ఒక ఎగ్జామ్లో మనకు మ్యాథ్ ఫాలోయింగ్ ఇచ్చారు, 2015, 16, 17, 18 అట్లయింది. సో బాపు రెడ్డి. అండ్ 2017లో ఎన్ గోపి. 2018లో శివకుమార్. అండ్ 2019లో కూరెళ్ళ ఓకే విఠలాచార్య. 2019లో కూరెళ్ళ విఠలాచార్య. విఠలాచార్య 2020లో రామానుజయ్య. సో ఇవి మనకు తెలంగాణకు సంబంధించిన అంశాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ కన్నా మనం వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ మంత్కు వాటర్ హీరోస్ అవార్డును దక్కించుకుంది. ఎవరు అని అంటే మనకు ఒంగోలు సబ్ డివిజన్ రైల్వే కార్యాలయం వాటర్ హీరోస్ అనే అవార్డు. కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఇస్తుంది ఇది వాటర్ హీరోస్ అని. వాటర్ మేనేజ్మెంట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఈ అవార్డు అనేవి ప్రకటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకు ఓకే ఏప్రిల్ మంత్ కానీ ఎవరు దక్కించుకుంది ఏంటంటే మనకు దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉండే ఒంగోలు సబ్ డివిజనల్ ఆఫీస్. సో ఇవి మనకు జూలై 20th కరెంట్ అఫైర్స్. నెక్స్ట్